Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ జాయింట్ కిల్లర్ల పరిస్థితి ఏంటి? లోకేష్ భావి టీడీపీ వారసుడు, పవన్ కళ్యాణ్ జనసేనాని. ఇద్దరు రాబోయే ఏపీకి కాబోయే సీఎంలుగా వారి పార్టీల్లోని నేతలు ఊహించుకుంటున్నారు. అయితే ఈ ఇద్దరు దిగ్గజాలను ఓడించిన వైసీపీ ఎమ్మెల్యేలకు మాత్రం కనీసం అపాయింట్మెంట్ కూడా కరువైందన్న చర్చ వైసీపీలో వ్యక్తమవుతోంది. సీఎం జగన్ హామీనిచ్చినా ఎలాంటి పదవులు లేక కనీసం ముఖం కూడా చూపించుకోలేని పరిస్థితుల్లో సదరు ఎమ్మెల్యేలు ఉన్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. లోకేష్ను గట్టి మెజారిటీతో ఓడించిన వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈరోజు అమరావతి రాజధాని ప్రాంతంలో తిరిగే పరిస్థితి లేదు. అలాగని సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చినా ఆళ్లకు మంత్రి పదవి రాలేదు. కుల సమీకరణాల్లో గల్లంతైంది. దీంతో ఈ మధ్య వాళ్ల అన్నకు రాజ్యసభ ఎంపీ ఇచ్చి ఓదార్చారు. నారా లోకేష్ను ఓడించిన ఆళ్లకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తానని జగనే స్వయంగా ఎన్నికల వేళ ప్రకటించారు. ఆళ్లను గెలిపిస్తే మంత్రి అవుతాడని అక్కడి వాళ్ళు ఓట్లు వేసి పట్టం కట్టారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అర్థమవుతోంది. అలాగే పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేస్తే ఆ రెండు చోట్ల ఓడించిన ఇద్దరు ఎమ్మెల్యేలకు కనీసం వైసీపీ అధిష్టానం అపాయింట్మెంట్ కూడా లేదు అని వాళ్ల నియోజకవర్గంలో అనుకుంటున్నారు. గ్రంథి శ్రీనివాస్కు కుల సమీకరణాల్లో ఆ జిల్లాలో మంత్రి పదవి సహా వేరే పదవులు వచ్చే పరిస్థితి లేదట. ఇక గాజువాకలో పవన్ను ఓడించిన తిప్పల నాగిరెడ్డి పేరునే వైసీపీ అధిష్టానం మరిచిపోయిన పరిస్థితి నెలకొంది. ఇలా టీడీపీ కాబోయే సీఎంగా చెప్పుకున్న లోకేష్ను ఓడించిన ఆ వైసీపీ ఎమ్మెల్యేకు ఏం న్యాయం జరగలేదని, ఇక బలమైన జనసేనాని పవన్ కళ్యాణ్ను ఓడించిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలకు ఏమీ దక్కలేదని వాళ్ళంతా వాపోతున్నారట. దిగ్గజాలను ఓడించిన వారికే దిక్కులేదు, ఇక సాధారణ వైసీపీ ఎమ్మెల్యేలకు ఏమీ వస్తుందని వారంతా చెవులు కొరుక్కుంటున్నారట.